అందరికీ నమస్కారం. అనేక సమస్యలు చెప్పినారు, ఆ సమస్యలను తెలుసు. ఎందుకంటే అన్ని జిల్లాలు ఇదే సమస్య. ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లా వాళ్ళు మా జిల్లానే సమస్య ఉందనుకుంటున్నారు. నారాయణపేటల వ్యూవర్స్ ఎక్కువ, కాబట్టి ఎక్కువ సమస్య కళ్ళకనే పడుతున్నది. మా సీనియర్ నాకు ఆవేదన ఎక్కువ. వచ్చినప్పటి నుంచి మా వ్యూవర్స్ పరిస్థితి చాలా ఘోరం ఉందన్న, బతకలేని పరిస్థితి అన్నాడు. నేను మీ నమ్మరు. ఒక పెద్ద మనిషి వచ్చేయండు, పెద్ద మనిషి వచ్చి ఆవేశంతో షెడ్ మొత్తం ఇప్పిండు, షెడ్ మొత్తం ఇప్పిండు. అస్థిపంజనం కనబడుతుంది పెద్ద మనిషికి. పాత ఫోటో చూపెట్టాడు, పాత ఫోటో లాగున్నాడు. ఇప్పుడు మొత్తం అస్థిపంజనం కేపోయిందన్న పరిస్థితి. ఇప్పుడు చూసాను, ఇప్పుడు కూడా నేను అక్క, ఇప్పుడు అక్క ఉండే రచ్చ కదా, ఆమె చేతులు పనిచేయాలి, రెండు చేతులు పనిచేయాలి, అదే టైంలో రెండు కాళ్ళు కింద పనిచేయాలి, అదే టైంలో కళ్ళు పనిచేయాలి. అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా కరెక్ట్ పనిచేస్తేనే పని నడుస్తుంది. దీని ద్వారా ఒక మనిషి మీద ఎంత స్ట్రెయిన్ పడుతుందో ఒక్కసారి ఆలోచించాలి మనం. అందుకే రంగ చెప్పాడు, ఇంకా కూలి పని చేయరాదు. ఇక కూలి పని కాదు, రాను రాను 30 ఏళ్ళకే 60 ఏళ్ళకి కనబడతాం మనం. కేసీఆర్ సార్ ఎంగే అవడం, కేసీఆర్ ఎంగే కదా. కేసీఆర్కి ఏం బీ కూడా ఏం లేదు, మంచిగా రోజు దావుతాడు పడ్డాడు. వీవర్స్ ఏడబోతుంది, ఏడబోతుంది ఆయనకి. ఆయనకి ఏం పని అవునా కదా. ఆయన కొడుకు ఏదో చేతనేతకు బ్రాండ్ అంబాసిడర్ హీరోని పేరు పెట్టుకున్నాం కదా, ఏదో హీరోయిన్ పేరు పెట్టుకుని తిరిగేకుండా పోయి మంచిగా గాయ గాయ తిరిగే. ఏమొచ్చింది దాంతో, ఏమొచ్చింది అంటే అది ఇయ్యంగానే పద్మశీలు అందరూ వ్యూవర్స్ అందరూ వేసి అబ్బా కేసీఆర్ ఒక హీరోయిన్ పెట్టి మన చేనేత పరిశ్రమను పెంచిపోయి మంచిగా ప్రోత్సహిస్తాడని చెప్పి అందరు పాలవిషాకాలు చేశారు. అప్పుడు అందరు దాంతో ఏ లాభం వచ్చింది, ఏమొచ్చింది, మనకి ఏ న్యాయం జరిగింది, దాని ద్వారా మన కుటుంబాలకు న్యాయం జరిగింది అని చెప్పి ఏం చూడం మనం. మన అమాయకత్వం చూసే ఈ టీఆర్ఎస్ పార్టీలు మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన కష్టాల్లో ఉన్నాం, బాధలు ఉన్నాం, ఓదార్పు కోసం వచ్చినాయి అని అయితే. వాళ్ళు ఓదార్పు అవసరం లేదు, సమస్యలు పరిష్కరించే అవకాశం వాళ్ళకుంది, కానీ పరిష్కరించాలన్న తపన లేదు వాళ్ళకు. ఎందుకంటే దేనిలైనా కమిషన్ అవ్వాలి. సిరిసిల్ అంటారు, సిరిసిల్ ఇదే పరిస్థితి. ఆత్మహత్యలు అక్కడనే సిరిసిలు జరిగినాయి. మీకు వచ్చిన సిరిసిల అని చెప్తాడు, సిరిసిల పోయి చూడలేదు మీరు. ఏ సిరిసిల్లో ఇది చేసినా ఇది వీకినా అది వీకినా ఏం వీకలాడు కూడా. బతుకమ్మ చెట్టు బిల్లులు ఎంత రాలే, ఎన్నో సిరిసిల సిరిసిలో నా నియోజకవర్గం అది కూడా ఏం లేదు. ఆడ కూడా మగ్గలు అన్ని పోయినాయి, ఆడ కూడా అన్ని పోయినాయి. అన్ని ఇంతమంది అన్న అయిపోయినట్టు పొయ్యిల కట్టాలకు పనిచేస్తాయి. అవి మొత్తం సామాన్య చిలుమెక్కిపోయింది. ఎవరు చేసే పని చేసుకునే పరిస్థితి లేదు, చేసుకుంటే కూడా బతికే పరిస్థితి లేదు, ఎవరు కొనరు కొనే పరిస్థితి లేదు. కానీ ఈయన ఇయ్యాడు కేంద్రం సంబంధించి ఇదాక స్కీమ్ చెప్పిందాముంది, అక్క చెప్పిందాముందు. ఆ స్కీమ్స్ కనీసం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆ జాలు నువ్వు ఏం చేయ కేసీఆర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అది చేస్తే చాలు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఇలా ఇండ్లు చూస్తే ఎంత ఘోరం లేడా. ఇండ్లకు నేను నేను మనం ఇంటికి పోయినా, ఎవరు ఏమన్నా పోయింది మక్తల దగ్గర. ఆ ఇంటికి నారాయణ పెంకెళ్ళు వచ్చి పని చేసుకుంటారు వాళ్ళు. ఆ ఇంట్లో పోతే నాతో పాటు 10 మంది వచ్చి ఇల్లు కూడా తట్టినది. అది ఇల్లు కూడా తట్టిన 10 మంది పోతే ఆ ఇంట్లో 4 ఉంటున్నారు. ఆయన ఏం చేసిండు, నేను అప్పుడప్పాలేనన్నా లోన్ ఇస్తలేరు, ఇద్దరు పనే బతకలేను, ఇద్దరు పిల్లలు, ఇల్లు గోడ ముట్టుకుంటే ఊడిపోయి తట్టినది. మధ్యాహ్నం ఎవరికి ఇట్లా వెళ్తుంది, మీరు 10 మంది వస్తారు ఇప్పుడు ఆయన ఇల్లు కూడా తట్టాలని అని చెప్పాను. నేను ఎందుకైంది అని అంటే ఏం చేస్తామని ఏం చేయలే పరిస్థితి. బయట వస్తే ఇండ్లిస్తా అని చెప్పి పోయినసారి గ్రామసభ పెట్టారు. గ్రామసభ పెట్టి నన్నే ఫస్ట్ పిలిచిండు, నన్నే ఫస్ట్ పిలిచి ఒక పేపర్ ఇచ్చాడు చేతికు. అరే చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోజు 100 రూపాయలకు కూలి వస్తున్నది. 100 రూపాయలు ఎంత ఇప్పుడు కూలి, ఇప్పుడు ఎంత ఇప్పుడు 150 120 అంటే కదా, 120 120 పొద్దున సాయడానికి కష్టపడితే కాళ్ళు చేతులు కళ్ళు అంటే ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. దాంతో క్యాన్సర్లు, లివర్ గ్యాస్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, కళ్ళ రోగం వస్తుంది, బోన్స్ రోగం, అన్ని రోగాలు వస్తాయి. ఒక్కసారి రోగం వస్తే రోజు సంపాదించిన 100 కాదు, సంవత్సరం సంపాదించిన పైసలు కూడా మనకి రావు అవునా కదా. అన్ని రోగాలు వస్తాయి. అలా తెలిసి ఇప్పుడు చూసాను నేను, అమ్మాయి ఉండే అమ్ముడు ఇక్కడ ఉండదు, ఇంతమంది అమ్మ ఒక ముసలమ్మ ఒక అక్కడ కూర్చున్నది అమ్మకు ఇటు ఇటు తాడు గుంసే గుంస్తుంది, కింద కాళ్ళాడిస్తుంది, పైన చేతులాడిస్తుంది, కళ్ళాడిస్తుంది, మొత్తం శ్రేణి అంత శ్రేణి పడతా ఉంటుంది. పోనీ ఇవన్నీ అయినాయి,
ఇవన్నీ అయితే ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుందామంటే ఆడేం లేదు, మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉండదు ఏమన్నా, ఏమి ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్ పోతారు, పోతే ఏమవుతుంది, లక్ష రూపాయలు తిరాడు రోజు కూలి ఎంత 20, లక్ష రూపాయలు ఎన్ని రోజులు సంపాదించిన కూలి వస్తుంది, ఎన్ని రోజులు సంపాదించాలి, మరి అది అయింది ఆయన ఇస్తలేడు. డబుల్ బెడ్రూమ్లు ఇలా వ్యూవర్స్కు కనీసం ఒక ఇల్లుంటే ఇంట్లో పెళ్లి కష్టం పిల్ల ఉంటుంది, పెళ్లి కష్టం పిల్లకు పెళ్లి చేస్తలేరు, వ్యూవర్స్ ఇక చేస్తలేరు, రివోల్ చేస్తలేరు. ఇంకొక రోజు చూద్దాం మళ్ళా మన వేరే మీ నెంబర్ నేను గొప్ప చెప్తున్నాను అనుకోకండి, మన మక్కల్నే బిడ్డ పెళ్లి అంటే లేదు సార్, మన బీజేపీ ప్రభుత్వం వస్తేనే పెళ్లి చేస్తే తప్పే పెళ్లి చేస్తారు మా ఆయనకి మా బిడ్డకు అని చెప్పంటున్నారు. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్, మా బిడ్డకు పెళ్లి చేద్దామంటే నీకు ఏముంది అడిగి గుడిసె చూసి ఓడిస్తారు సార్, ఈ మగ్గాలు చూసి ఓడిస్తారు సార్, పాడిపోయిన మగ్గాలు ఇప్పుడు అంతగా పని రాకుండా పనికి రాకుండా అయిపోయినాయి, ఇవి చూసి ఓడిస్తారు సార్, ఇంకా ఆడి చూస్తున్నాం, మోడీ గారి నమ్మకం అయితే మాకు ఉందని చెప్పంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఉంటుంది ఒకటి, 5 లక్షల వరకు ఏ రోగం వచ్చినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అది ఇక్కడ వేసుకుని నారాయణపేటలో వేసుకోవచ్చు, హైదరాబాద్లో వేసుకోవచ్చు, కర్నూలులో వేసుకోవచ్చు, కడపలో వేసుకోవచ్చు, ముంబైలో వేసుకోవచ్చు, ఢిల్లీలో వేసుకోవచ్చు, బెంగళూరులో వేసుకోవచ్చు, ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదన్న కాబట్టి అదిగానే ఈ ఇచ్చి తగలవడం అంటే అది కూడా ఇస్తున్నాడు. ఇవ్వక ఒక మీకు ఆరోగ్య కార్డు ఉంటే కొంచెం టెన్షన్ రిలీఫ్ ఉంటుంది. అదే వ్యాధి వచ్చినా కూడా హాస్పిటల్తో ఫ్రీ, మోడీ గారు ఇచ్చారు 5 లక్షల మందం, అది కూడా ఇస్తలేడు. అది ఇస్తే మీరు అందరూ మోడీ గారు కొట్టేస్తారే, మళ్ళా మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు ఇస్తే మోడీ గారు కొట్టేస్తారే, మళ్ళా మోడీ గారు ఇచ్చే డబుల్ బెడ్ నుండి లక్షల డబుల్ బెడ్ ఇచ్చినాం, ఏమైంది ఈ ఊర్లు ఇస్తే ఏంటది, టీఆర్ఎస్ అయితే ఓట్లు వేసారు కదా గట్టిగా గుద్దిరి కదా పొట్టు పొడు గుద్దురు టీఆర్ఎస్ వాళ్ళు రాగానే వాళ్ళు మంచి పిట్ట కథలు చెప్పండి, యాస చెప్పండి, అబ్బా తెలంగాణ బాగా చెప్తుండే కేసీఆర్ ఓడిసిండు, కేసీఆరే కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేసింది అని గుద్దే గుద్దిద్దరు ఓట్లు, ఏం చేసిండు గుద్దితే, కొడుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, కొడుకు మంత్రి అయ్యాడు, బిడ్డ ఎమ్మెల్సీయే, అల్లుడు మంత్రే, ఇంకో ఆయన సంతోషరావు అంటే ఎంపీయే, ఒక్కొక్కరు నెలకు 5 లక్షల రూపాయలు తీసుకుంటారు, 5కి 5 లక్షలు 20 లక్షలు చంపుతారు, మీకు ఏం మిగిలిందో చిప్ప చేతికి చేయండు, అవునా కాదా. మీరు అనుకుంటారు మీరే అప్పుడు వేసాం అనుకుంటారు, నీకు ఎంత అప్పు ఉందని 50,000 అప్పు ఉండొచ్చు నీకు ఉందా, 50,000 అప్పు నీ అప్పు, నీకు తెలియకుండా నీ మీద 1,00,000 రూపాయలు అప్పు ఉన్నది తెలుసా నీకు, ఇక్కడ ఉన్నాయి ఈ పాప ఈయన పేరు మీద కూడా 1,00,000 రూపాయలు అప్పు ఉన్నది, ఎవరు తీర్చాలి మీ అప్పులు, ఎవరు తీర్చాలి అప్పులు, మీరు అనుకుంటారు నేను సొంత చేసినప్పుడు అనుకుంటారు, నాకంటే మీకంటే ముందు మీ మీద మీకు ఎప్పుడు కేసీఆర్ మీద అప్పు చేసిన 1,00,000 రూపాయలు, తెలంగాణలో ఒక్కొక్కరి మీద 1,00,000 రూపాయలు అప్పు చేసిన ఎవరు కట్టాలవన్నీ, పిఎఫ్ మోడీ అడుగుతున్నాడు, ఈయన కడతా అంటాడు అన్నిటికీ, అంటే ఆయన చేసేటి అన్ని ఈయన పేరు పెట్టుకుంటాడు, ఈయన ఏం చేయడు, డబుల్ బెడ్రూమ్లు 140,000 ఇస్తే మీకు డబుల్ బెడ్రూమ్ లేకపోయా, ఆయుష్మాన్ భారత్ చేయకపోయా, మీకు సభ సంక్షేమ పథకాలు ఇవ్వకపోయా, ఏం ఇవ్వకుండా ఇవాళ పేదోడు నష్టపోవాలి, పేదోడు ఇబ్బంది ఉండాలి, పేదోళ్ళ బతుకులు బర్బాద్ కావాలి, పేదోళ్ళు నాశనం కావాలి, ఆ పెద్దోడు కదా కేసీఆర్ చాలా పెద్దోడు కదా, పైసలు దొరన్న మా పెద్ద మహారాజా అని ఒక నన్న నిన్న ఎందుకు వేసినామే ఒకటంటే కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిండే కదా అన్నాడు, కేసీఆర్ తెచ్చిండే తెలంగాణ, కేసీఆర్ దెబ్బతిన్నాడా, కేసీఆర్ బిడ్డ దెబ్బతిన్నాడా, కేసీఆర్ కేసీఆర్ జైలుకి వెండా అన్న, కేసీఆర్ కొడుకు జైలుకి వెండా, కేసీఆర్ అల్లుడు హరీష్రావు ఏం చేసిండు, పెట్రోల్ వస్తుకుని అగ్గిపెట్టి దొరకలేదు పాపం, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను అగ్గిపెట్టి దొరకాలని లేదా, మరి పెట్రోల్ పోసుకుంటే అగ్గిపడాలని దొరకలేదు, అగ్గిపెట్టే అగ్గిపెట్టి అగ్గిపెట్టి అంటున్నాడు ఆయన చూసి, మరి శ్రీకాంతాచారి మళ్ళక పేదోడే, శ్రీకాంతాచారికి ఏమో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి దొరికింది, ఈయనకంటే అగ్గిపెట్టి దొరకలేదు నాకు, మాది ఇంకేమంటారు తెలుసు ఆయన అగ్గిపెట్ట మంత్రి అంటారు ఆయన, నేను మొన్న అడిగిన అసలు నీ అగ్గిపెట్ట రహస్యం చెప్పాయని చెప్పినాయన్న, అగ్గిపెట్ట ఎందుకు దొరికావు చెప్పడం ఫస్ట్ చెప్పాను ఇంతవరకు చెప్తాడు ఆయన,